హాయ్ అండి, ఈరోజు ఒక చిన్న బుజ్జి వినాయకుని తయారు చేద్దాం అనుకుంటున్నా అండి. నెక్స్ట్ వీక్ మనకు వినాయక చవితి వస్తుంది కదా, సో ఇంట్లోనే మన చేతులతో మనం వినాయకుడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈరోజు మనం పసుపుతో వినాయకుని చేయబోతున్నాం. వినాయకుని చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఈక్వల్ క్వాంటిటీస్లో పసుపు అలాగే మైదాపిండిని తీసుకోండి. మనం తీసుకునే వినాయకుని సైజుని బట్టి ఈ క్వాంటిటీస్ అనేవి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకొని పెట్టుకోండి. మీకు ఒకవేళ వాటర్ ఎక్కువైనట్లయితే మీరు ఇందులో మైదా పిండిని కూడా కలుపుకోవచ్చు. సో బాల్స్ తీసుకున్నాం కదా, ఇవి లెగ్స్ ఎలా అయితే స్టిక్ చేసామో సేమ్ అలాగే హ్యాండ్స్ కూడా భుజం వైపు లావుగా, చేతి వైపు కొంచెం సన్నగా చేసుకొని ఇలా రోల్ చేసిన తర్వాత చేతిని పైకి ఉండేలాగా పెట్టుకోండి. సేమ్ రెండో చేతిని కూడా అలాగే అతికించేయండి. ఈ చేయి ఇలాగా చాపి ఉన్నట్టుగా పెట్టుకోండి. ఎక్కడైనా క్రాక్స్ వస్తే మీరు వాటర్ని తడిపి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పుకొని ఫింగర్ని వాటర్లో డిప్ చేస్తూ ఎక్కడైనా పార్ట్ సరిగా అతుక్కోలేకపోతే ఫింగర్ని వాటర్లో డిప్ చేస్తూ అతికించేసేయండి. వస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా ఒక బాల్ మిగులుతుంది కదా, ఆ బాల్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని కరెక్ట్గా హాఫ్ ఇప్పుడు ఫైనల్గా చిన్న చిన్న డెకరేషన్స్ అనేవి మీ ఇష్టం అన్నమాట, మీకు నచ్చినట్టుగా చేసుకోండి.
డెకరేషన్ మీ ఇష్టం అండి. నేను ఎలా చేశానో సింపుల్గా చూపిస్తున్నాను, చూసేయండి. సో ఫైనల్లీ మన బుజ్జి బొజ్జు గనపై రెడీ అయిపోయారు కదండి. ఇలా మనం మన చేతులతో చాలా సింపుల్గా ఈజీగా వినాయకుని తయారు చేసుకొని ఈ వినాయక చవితిని చేసుకోవచ్చు. బయటికి వెళ్ళే పనే లేదండి, హ్యాపీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉందండి, అదేంటంటే మనం ఎలా చేసినా ఏ రకంగా చేసినా గణపయ్య చాలా అందంగా అపురూపంగా కనిపిస్తారు. సో మనం ఎలా చేసినా కూడా వినాయకుడి రూపం అనేది అందంగానే వస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.